కృష్ణకుమారి మరణంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగింది. వయస్సుతో తేడా లేకుండా చిన్నతనం నుంచి కలిసి ఉన్న బంధం విడిపోయిందని కృష్ణకుమారి సోదరి జానకి అన్నారు. చిన్ననాటి విశేషాల్ని ఆమె ఈటీవీతో పంచుకున్నారు. తేడా లేకుండా ఒక సంవత్సరం 3 నెలల తేడాలో పుట్టిన మమ్మల్ని మా తల్లిదండ్రులు ఒకే విధంగా కవల పిల్లలాగా పెంచారు. అలాగే పెరిగాము. అలాంటి మంచి గుణాలనే నేర్పించారు. అట్లాగే బతికాము చివరిదాకా. మా వృత్తి కోసం మేము వేరువేరు దోవల్లో వెళ్ళినా కూడా మేము ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ ప్రేమాభిమానాలు చంపుకోలేదు. మాకంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ కానీ ఎలాంటి బాధ కానీ లేదు. ఎప్పుడు కూడా అక్క చెల్లెలు అనే దానికంటే నాకు నా పిల్లలతో అది కూడా ఒక ఒక కూతురులాగే నేను అనుకునేదాన్ని. నాకు ఇంకా కొన్నాళ్ళు ఉండాలి అని ఉంది నాకు జానకి అంది.